saw how Telangana happened. You saw how Telangana flourished. And India is the best nation. I am telling you once again, you can take it as a banner today. India reacts. Whenever required, India reacts. India has the capacity to react. India is a wise nation. Bharat ek ujjwal desh hai. Jab kabhi zarurat padta hai, react hota hai. Khamush nahi baithta. Aur wo react hone ka waqt aa raha hai. Thank you. Sir, ek sawal rajya se sambandhit sir. Kaafi allegation hai, serious allegation hai, senior bureaucrat hai Rajat Kumar. Aap kya un allegation ke bare mein aware hain aur kya किसी तरीके का इन्वेस्टिगेशन अनाउंस किया गया है उन एलिगेशन आप को? थोड़ा एक बार आप कहेंगे. सीनियर आईएएस ऑफिसर हैं रजत कुमार, उनके खिलाफ उनके ऊपर कुछ सर्टेन एलिगेशंस आए हैं, क्या आप उन एलिगेशंस के बारे में अवेयर हैं? क्या मैं अवेयर नहीं हूं? कोई कुत्ता कहा होगा उसे, हर चीज को हम ऐसा थोड़ी, कोई कुत्ता भोग रहा है बाजार में तो हमको देखेंगे. क्या कोई हमारे पास कोई राइटिंग में कोई पक्का एविडेंस आया तो बात करेंगे. ये जो क्षुद्र नीति है ना सोशल मीडिया वाला, उसमें कोई बात चला रहा है तो उसको हम उतना इंपॉर्टेंस नहीं देते. सो आपको लगता है वो एलिगेशन फॉल्स एलिगेशन है, कोई इन्वेस्टिगेशन की जरूरत हमारे दृष्टि में एलिगेशन आया ही नहीं है. తప్పకుండా బీజేపీ యొక్క బలం తగ్గుతుందండి. ఫలితాలు ఎట్లా ఉంటాయని చూడాలి. డెఫినెట్లీ బీజేపీ అహంకారం మాత్రం తగ్గుతుంది, అంతవరకు గ్యారంటీ చెప్పి. ఈ చిన్న రాష్ట్రాలు పెద్ద లెక్క కాదు. పంజాబ్లో బీజేపీ సున్నా, ఉత్తరప్రదేశ్లో దాని బలం తగ్గుతుంది. రెండే పెద్ద రాష్ట్రాలని, మిగిలిన మూడు లెక్కలు కావు. ఈ రెండు రాష్ట్రాలలో మాత్రం డెఫినెట్గా బీజేపీకి శృంగభంగం తప్పదు. సే నాటెట్టాల సిల్లి, ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్ అనేది సిల్లి అండి, చాలా థర్డ్ క్లాస్. పరివర్తన అనేది రావడానికి చాలా తమాష ఉంటుంది. అది ఆ స్టేజ్ వేరు, ఆ కథ వేరు, ఆ ఎజెండా వేరు, ఆ చర్చన లేదు దేశంలో. ఇప్పుడు ఉన్న ఏదో మామూలు పరిస్థితుల్లో జరుగుతున్నాయి ఎన్నికలు, ఎజెండా ఏముంది అక్కడ? ఆ లోకల్గా ఏది పడితే జరుగుతుంది. కాబట్టి అది సెమీఫైనల్ కాదు, కథ కాదు, కార్ఖాన కాదు. కాంగ్రెస్ ఏందో బీజేపీ ఏందో దేశం చూసింది కదా. ఇక కలిసి వెళ్ళన్నా కలిసేద్దానది వద్దని అంటున్నా కానీ, అని క్లియర్గా చెప్తున్నాను. తర్వాత కన్ఫ్యూజన్ ఏముందండి? కనబడుతుంది కావచ్చు, నువ్వు ఎందుకు ఆగమవుతున్నావు నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఏ పేపరు ఇంతకు? పేపర్ అట్టివే కాదు, పేపర్ అట్టివే టీవీ కంత కన్ఫ్యూజన్ ఎందుకైతున్నావు నాకు నువ్వు అర్థం కాదు. ఫస్ట్ ఆల్టర్నేటివ్ శక్తి తమ్ముడు, ఆల్టర్నేటివ్ శక్తి అనేది వస్తే ఆల్టర్నేటివ్. సపోజ్ కొత్త రాజ్యాంగం అని కేసీఆర్ చెప్పిండు, ఏమంటారు ఇప్పుడు? కుక్కలు నక్కలు కొన్ని మరుగుతాయి, కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడి అట్లా ఇట్లా అంటే కొన్ని కుక్కలు మరుగుతాయి. కొందరు మోయిందాబులారా ఎందుకు అన్నాడు కావచ్చు కేసీఆర్ అని మాట్లాడతారు. చర్చలు స్టార్ట్ అవుతాయి కదా, అది ఎట్లా వస్తుంది చూద్దాం కదా. తొందర ఎందుకు పడుతున్నాను నేను? అంతలా అయితే నన్ను నేను గ్యారంటీ నేను నా ఇంపడి ఢిల్లీకి దొరకపోతున్నాను. ఎందుకు పరిశ్రమ అవుతుంది? మా ఊరేనా? నా ప్రయత్నం ఒక కార్యకర్తగా నేను చేస్తా అని చెప్పినా తప్పకుండా చేస్తా. అర్థం కాలేదండి. కొంతమంది బేవకూఫ్ కాదు అదే పనిగా చెప్తున్నారు. ఏమక్కర్నదండి నాకు అర్థం కాదు. ముందస్తు ఎన్నికలకు ఏమక్కర్నది చెప్పండి, ఏమైనా అవసరం ఉందా? అద్భుతమైనటువంటి రాజకీయ సుస్థిరతతోని 103 ఎమ్మెల్యేల మెజార్టీతో టీఆర్ఎస్ ఉంది. ఏమక్కర్నా మాకు మాకు పిచ్చుకొక్క ఘర్షణ అది. ఇక్కడ కుక్క నా కొడుకు ఆ సోషల్ మీడియాలో పెట్టి దరిద్రపుండా ఏంది అది నాకు అర్థం కాదు. ఎందుకండి మాకు ఏమక్కర్నదండి? ఎవడో పిచ్చుమడు ఏదో బాగలగాడు చెప్తాడు, వాడు మాట్లాడుతున్నాడు హౌలగాడు అన్నాడు. గాలి ఇవ్వలే నాకు అర్థం కాదు వాళ్ళకి. బాగా గింతంత మంటలు పట్టుకుని మీరు వాళ్ళు ఎవడో కుక్కగాడు చెప్తే ముందస్తు ఎన్నికలు పెడతాం మేము. ఎందుకు పెడతాం నాకు అర్థం కాదు. ఇంతకుముందు మాకు అక్కర ఉండే డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ రిపీట్ అయ్యి మిగతా కార్యక్రమాలు కంప్లీట్ చేయాల్సిన అక్కర ఉండే. మేము పెట్టిన ఇరిగేషన్ కానీ పవర్ కానీ ఇంకోటి కానీ చేయాల్సిన స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉండే. ఐ వాంటెడ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ బ్యాక్. సో రైట్ టైంలో నేను డిజాల్వ్ చేసి పోయినాం, ఎన్నికలు కొట్టాను. ఇప్పుడు అటువంటి అవసరం లేదే, ఆ భ్రమలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. రైట్ టైంలో కరెక్ట్గా మా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ప్రతిసారి పిడుక్కు పెళ్లికి ఒకటే మంత్రం ఉంటుంది, అదే ఈసారి కూడా ఒక మంత్రం ఉంటుంది, అద్భుతమైన మంత్రం ఉంటుంది. ఇంకోటి చెప్పాను అండి నేను, ఐఎమ్ టెలింగ్ యూ ద రిజల్ట్. ఎవడో కుక్కగాలు నక్కగాలు మర్చిపోను ఎందుకు నాకు అర్థం కాదు.
ఈసారి టీఆర్ఎస్ గెలవబోయే సంఖ్య 95 నుంచి 105 మధ్య ఉంటుంది, రాసుకో. ఇలా 95 to 105 మధ్య ఉంటుంది, రాసుకో. చెప్తున్నా నేను నా మాటనే 100% రాసుకో. డెఫినెట్గా నీకు ఎందుకు డౌట్ నాకు అర్థం కాదు. ఈసారి మా దగ్గర మంత్రం ఉంది, ఎందుకు లేదు? బ్రహ్మాండమైన మంత్రం ఉంది, మేము ఏం జాన చేస్తాం కదా. అప్పుడు 8 నెలల ముందు అసెంబ్లీ డిజాల్వ్ చేసినాము, ఇప్పుడు ఒక 6 నెలల ముందు టికెట్లు అనౌన్స్ చేస్తాం క్యాండిడేట్లకు, ఏం పొరపడుతుందా? ఏం చేస్తామో మీకు ఏం తెలుసు, నాకు అర్థం కాదు. మా వ్యూహం నోడొప్పించిన కొడుకు నెత్తిలేనోడు, ఏం బాధ్యత లేనోడు, మెదడు లేనోడు, ఇదేం కథ నాకు అర్థం కాదు. నాకు తెలిసి ఎమ్మెల్యేలది మీది ఒకటే బాధ, ఇద్దరికి కూడా నాకు తెలిసి వచ్చే నెలలో విముక్తి వస్తుంది ఆల్మోస్ట్. ఇలా జాగాలది, ఎందుకంటే సుప్రీంకోర్టులో పాడైంది, మనం ఎటుపడతారు చేయడానికి ఉండదు. ఆడ మొన్న మాట్లాడినాము, వాళ్ళని అడిగినాము, అడిగితే ఇస్తామని ప్రామిస్ చేసిండ్రు. 99% మొన్ననే చెప్పిన, భూపాల్ రెడ్డి గారు కూడా చెప్పిన, పోతున్నారు మన ఎమ్మెల్యే కూడా పోతున్నారు. కొన్ని రోజులు ఆడ కూర్చోనైనా సరే మంచి అడ్వకేట్ పెట్టి పర్సు వేసి తెస్తే మనం కొత్త చట్టం తెచ్చుకొని చేసుకునే పరిస్థితి కూడా వేసుకుందాము. ప్రభుత్వం శక్తి ప్రభుత్వానికి, ఎందుకంటే ప్రభుత్వం న్యాయమని అనుకునే వాళ్ళకు ఇచ్చేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉండాలి. ఇంతకుముందు పిచ్చి పిచ్చి ఇచ్చారు సొసైటీని పెట్టి, ఇది పెట్టి అది పెట్టి, అటు కాకుండా మనం ఒక ప్రత్యేక చట్టం తెచ్చే ఇచ్చుకున్నాం అనుకో క్లీన్గా, డెఫినెట్గా అప్పుడు ఎవరు అడ్డం రారు. ఆ మాట కూడా వాళ్ళని అడిగినాను, సుప్రీంకోర్టు వాళ్ళని అడిగినాము, ఎందుకు సార్ మమ్మల్ని పరిచయం చేస్తారు, ఇంట్లో జాగి అక్కర్నోళ్ళకే కదా ఇచ్చుకుంటాము, అక్కర్నోళ్ళకి మేము బలిమిటికి ఇస్తామా, తీయం కదా, కోటీశ్వర్లకు ఇస్తామా, లేని వాళ్ళకే ఇస్తాం. అట్లాంటప్పుడు ఎట్లా అంటే మీరు చట్టం చేసి తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పారు వాళ్ళు. నేనేమంటున్నాడు, ఆ కేసు కూడగొట్టుకోవాలి, ఒక చట్టం తెచ్చుకోవాలి, బాజప్త చట్టం పరిధిలో ఇచ్చుకున్నాం అనుకో, అప్పుడు ఎవరు అడవరు అడమను. నెక్స్ట్ మంత్ అయిపోతాయి నాకు నాకు తెలిసిన కాడికి. అర్థం కాదు నాకు, ఎవరికి, ఏ సొసైటీకి, ఏ మనకు జాగాలు లేవు నాకు అర్థం కాదు. బొచ్చేడు మంచి జాగాలు తీసుకుందాం ఫస్ట్ క్లాస్గా, ఒకటే కాడని కాకుండా కూడా 2-3 చోట్ల తీసుకుందాము. మిగిలేదు చివరికి గదే మిగులుతుంది, ఎమ్మెల్యే కానీ మీకు ఏం మిగులుతుంది, అగరగతి పిల్లల కథ అని ఉంటుంది. నేను ఇప్పితే మీకు ఎందుకు, నేను చెప్తాను, నేను మాట ఇస్తున్నా కదా, ఎమ్మెల్యేలకు వస్తే జాగా మీకు వస్తుంది. మోస్ట్ లైక్లీ నాకుండే నాలెడ్జ్ పేరకు నెక్స్ట్ మంత్, అది ఈ మంతే, ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కొలికి రావాలా, బహుశా మార్చిలో మనం పని కూడా కంప్లీట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.